రామచంద్ర పులి మనవడు అనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్ పురం దొంగ అనుకుంటున్నారా? స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమిక్స్ నాకు తెలుసులేవా. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళు వెనక చేరి చేతులు గీరి కాళ్ళతో నీలాంటి వాళ్ళని ఎంత మంది చూశాను. అబ్బా, నీ చేతులు గీరటానికి, నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరవి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా. ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు, బాగానే ఉంది బాబు. ఆయన ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో అదిగో అదిగో, డబుల్ మీనింగ్ మాట్లాడొద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్లి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మళ్ళంటి వాళ్ళు కాదు. సుందరి నూరా, ఏమిటైనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. వీళ్ళ ఓరి నాయను ఎత్తికి నీ పక్కన చేరావా తండ్రి? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్, లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో, నాకు అర్జెంట్ పని ఉంది. ఏమిటి పని? స్నానం చేసి చీపుల్లో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్ లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకేంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్లేవాణ్ణి. నేనెంత తొందరపడాలి? అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమన్రా. ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే గురు. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని చెప్తా అమ్మా. బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకు వస్తావా నీళ్లు పోయమంటావా? 1, 2, 3. నువ్వు మళ్ళీ స్నానం చేయి. మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉండే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? చెప్పొద్దు. నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమని నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుండో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పే రోజున. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును నువ్వు. నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పనిలేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమెరపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు, పూజారుల మీద, పూజారుల పిల్లకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంట గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు లత ఎవరో నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్ప. చూడను అవసరం లేదు. సుందరి నిజం సుందరి, ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి.
ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు, రోజుకో కసకస కావాలే నీకు. ఇది గుడి కాబట్టి బతికిపోయావు, ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకండి చంపుతారు? నన్ను చంపేయండి. నా మాట వినవయ్యా, నీకు పుణ్యం ఉంటుందయ్యా, లత కంజాయం చేయొద్దు ప్లీజ్. ఎందుకు రా, నన్ను హింసిస్తున్నావు. నా మాట రావయ్యా, రావయ్యా ప్లీజ్. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతో నా ఏషియన్ గేమ్స్ అమ్మయ్యా. అంతేనా, నేనింకా మీరు అమ్మాయి జాకెట్ లో జాకెటా లాకెటా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? గట్టిగా చెప్పయా, లతారమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు? లేదు బాబు, నిన్నే చూసి నువ్వే అనుకుంటున్నా. జోకులాపి వెంటనే బయలుదేరి రావయ్యా, లత నీ కోసం ఎదురు చూస్తుంది, నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి ఎవరండి? లత మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను, వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్న లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లత తెలియదంటావా? రెండు కళ్ళు పక్కన పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్ శ్రీమన్నారాయణ. ఏది లత నీకోసం ఎదురు చూస్తా? నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయి చూడు. పెళ్ళ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా, జాగ్రత్త. లత ఆశీర్వాదం. గన్ రెడీ, రివాల్వర్ రెడీ, బుల్లెట్స్ రెడీ, అందరూ రెడీ సార్. రండి రండి. అన్నలం గారు, మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చా. వాట్ చదా రాజా, ఏదో పెట్టాలని పిలిపించారట, ఏం పెట్టబోతున్నారు? ఆశీర్వాదం. యాపిల్స్. కమ్ ఆన్ క్యాచ్. థాంక్స్. ఆకలితో ఉన్నామని యాపిల్స్ కాయలు అరేంజ్ చేశారా చిన్న రాజావారు? చిచ్చి, యాపిల్స్ అంటే యాపిల్స్. నీచిగా. అయ్యో, ఓ పండు, ఓ పువ్వు చేతిలో పెట్టినా సరే, చెవులో పెట్టినా సరే, ఫస్ట్ కోట నాన్నలకి, సెకండ్ కోట కొడుకులకి. కరెక్ట్, బాగా చెప్పావమ్మా. తిన్నావో తమ్ముల గారు? స్టాప్, డోంట్ ఈట్. అవి తినడానికి కాదు బాబాయ్లు, తినడానికి అయితే మేము లేవు. Yes, you are correct. వాటిని మీ తలకాయల మీద పెట్టుకోండి, నేను గురి చూసి షూట్ చేస్తాను. అందుకే మమ్మల్ని పిలిపించింది. Yes, బాబాయ్, మార్నింగ్ ఈ టైం లోనే గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫనే కాదు, అసలు టీ కూడా తాగలేను. మాకున్నది ఇద్దరే ఇద్దరు నాన్నలు, వాళ్ళకున్న ఈ రెండే రెండు తలకాయలు. ఆ రెండు కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు? బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు. పెట్టుకుండా చూస్తారంటే. వాట్ ఇస్ దిస్ బాబాయ్లు, ఎందుకు భయపడుతున్నారు? దిల్లు ఉండాలి, ఖలేజా ఉండాలి. కమ్ ఆన్ క్విక్. నారాయణ్ 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 నారాయణ్. 1 2 3 షూట్. చింపజీవ తోలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మి చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయారు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు? ఆ బాటిల్ షూట్ చే. నేనా? అయ్యో నాకు రాదే. షూట్. ఇదేంటి గుమ్మడి కని కదయ్యా, సీసాన్ కాల్చు. కాల్చు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు చిన్నరాజా వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? Yes, yes. మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే తిన్నది కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చిన్నరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ, యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా, ఇదిగో రివాల్వర్. ఇవిడో యాపిల్స్, కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి, ఆయన పిలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చి నాన్నలు, మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది,
పెరి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలం గారి ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ, త్వరగా కాల్ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. శ్రీమన్నారాయణ, ఎవరిని కలుస్తావు, ఎలా కలుస్తావు, ఎవరైపోతారో అని భయం పెట్టి చస్తానావయ్యా. అనలుం గారు, మీరు చిన్న రాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి, సీనియర్ వెళ్ళిన నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళిన నువ్వు చెప్పిన మాట విని నేర్చుకు నేర్చుకున్నా. ఏది ఏమైతేనే వీడు చంద్రరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చంద్రరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా, నేను అదే కోరుకుంటున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. థాంక్ యూ. చిన్నరాజా వారు జరిపిన కల్పనలు మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో